హలో ఫ్రెండ్స్ నేను మీ అహమద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ ఆలయ ప్రారంభానికి మేము రాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పేసింది ఇక్కడ చూడండి ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా ఖడ్గే అధీర్ అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం అని వ్యాఖ్య అది ఆలయ ప్రారంభం కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పింది రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చారని కాంగ్రెస్ నేతల విమర్శ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఇది ఇందులో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తుంది రామమందిర ప్రారంభ ప్రారంభాన్ని ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమంగా మార్చేసిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ ఈ ప్రారంభోత్సవానికి రావట్లేదు అని చెప్పేసి చెప్పేశారు ఈడ చెప్తే ఈడ చూడండి అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ స్పష్టం చేశారు రామమందిర ప్రారంభానికి రావాల్సిందిగా సోనియా ఖర్గే అధిర్ రంజన్లకు గత నెలలో ఆహ్వానాలు అందాయని అయితే ఈ ఆహ్వానాలను వారు గౌరవపూర్వకంగా తిరస్కరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు శ్రీరాముడి శ్రీరాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారని మతం అనేది వ్యక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు ఎవరు జయరాం రమేష్ గారు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ రామమందిరాన్ని ఎప్పుడో ఒక రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉన్న ఉండగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నికల ప్రయోజనాల కోసం దాన్ని ప్రారంభిస్తున్నాయని ఆరోపించారు యాక్చువల్గా ఇక్కడ మనకు తెలవలసిన విషయం మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే రామమందిర అన్న రామ మందిరాన్ని మొత్తం ఇంకా కట్టలే మొత్తం ఇంకా కట్టలే అవలే ఓన్లీ గర్భగుడి మాత్రమే కట్టి ప్రారంభిస్తున్నారు అర్జెంటుగా ఎన్ ఎందుకు అర్జెంటు మంచిగా మొత్తం గుడి మంచిగా కట్టుకొని మొత్తం అయినాక మనం ప్రారంభించుకోవచ్చు కదా కానీ ఎందుకు ప్రారంభిస్తున్నారంటే ఎలక్షన్లు వచ్చి వచ్చినాయి ఎలక్షన్లల్లా ఇదొక ఎజెండాగా పెట్టి ఓట్లు అడగాలి అన్నది బీజేపీ ప్లాను అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది ఇలా చూడండి బీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రయోజనాల కోసం దాన్ని ప్రారంభిస్తుంది ఓకే ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని శ్రీరాముడిని పూజించే లక్షలాది మంది మనోభావాలను తాము గౌరవిస్తానని తెలిపారు శ్రీరాముడిని పూజించే లక్షలాది మంది కన్నా శ్రీరాముణ్ణి పూజించే కోట్లాది మంది అనాలి యాక్చువల్లీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో శ్రీరాముణ్ణి కోట్లాది మంది పూజిస్తారు ఇక్కడ కలెక్షన్ అనేది చేసుకోవాలి వీళ్ళు రామాలయ ప్రారంభానికి వెళ్ళకూడదని తన తన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ విచారించవలసి వస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు పేర్కొన్నారు ఆబ్జియస్గా మేము వెళ్ళము అంటే బీజేపీ నుంచి కౌంటర్ అటాక్ వస్తుంది కదా కేంద్ర మంత్రి అంటున్నాడు ఓకే శ్రీరాముని అస్తిత్వాన్ని నిరాకరించే కాంగ్రెస్ తాజా నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదని బీజేపీ నేత నలిన్ కోహ్లీ వ్యాఖ్యానించారు ఓకే కాగా వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు కూడా రామమందిర ప్రారంభానికి వెళ్ళబోమని స్పష్టం చేశాయి ఎన్సిపి అధినేత శరత్ శరత్ పవార్ తనకు ఆహ్వానం అవసరం లేదని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళతానని చెప్పారు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు ఇంకా ఆహ్వానం అందలేదు ఓకే రామమందిరం ప్రారంభోత్సవానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రముఖులను నాలుగు వేల సాధు సంతులను యాభై మంది విదేశీయులను ఆహ్వానించారు వెరీ గుడ్ సరే ఇప్పుడు ఇది మనం మొత్తం చదివినాం ఇది మొత్తం మనం విన్నాం ఇప్పుడు ఏమైపోయింది అంటే పాలిటిక్స్ అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు నో డౌట్ ఇది ఇది ఒక పొలిటికల్ మూవ్ ఎలక్షన్లకి ముందు అని అర్థం చేసుకుంటారు పాలిటిక్స్ అర్థం కాని వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ఏ రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ రానున్నదా ఎట్లాంటది అని చెప్పేసి కోపం వస్తుంది కోపడడానికి ముందు ఇక ముందు ఇక్కడ ఇంకా ఉంది ఇది విన్నాక కోపడండి అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది కాంగ్రెస్ పార్టీ రామ మందిర ప్రారంభోత్సవానికి పోట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెడ్డ పార్టీ హిందువులకు వ్యతిరేక పార్టీ అని అని అనుకునే వాళ్ళకి ఇది కూడా చదువుతా ఇది విన్నాక మీరు ఒక డెసిజన్కి రండి ఏంది శాస్త్ర వ్యతిరేకం వ్యతిరేకుల సారీ వ్యతిరేకులం కాకూడదనే ఇది అర్థం కాలేదు నెక్స్ట్ అయోధ్యలో ఇరవై రెండున జరగనున్న విగ్రహ ప్రతిష్ఠా ప్రతిష్టాపన కార్యక్రమానికి తాము హాజరు కావడం లేదని ఎవరు ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ పీఠాధిపతి అవి అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు ఎవరు పీఠాధిపతి ఎక్కడ ఇక్కడ జ్యోతి జ్యోతిర్మఠ పీఠ పీఠాధిపతి మరి ఈయన హిందువులకి వ్యతిరేక కాదే ఈయనని మించిన హిందువు ఎవరుంటారు ఈయన కూడా వెళ్ళట్లేదు ఓకే ఈ కార్యక్రమానికి వచ్చేందుకు పూరి గోవర్ధన మఠం పీఠాధిపతి నిశ్ నిశ్చలానంద సరస్వతి నిరాకరించ సారీ నిరాకరించారు నిరాకరించిన కొద్ది రోజులకే ఆయన ఈ ప్రకటన చేశారు ఈయన కూడా రావట్లేదు అంట ఎవరు అంటే పూరి గోవర్ధన మఠం పీఠాధిపతి గారు కూడా రావట్లేదు అదీ కాక ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వినండి తనతో పాటు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ ప్రోగ్రాంకి రావట్లేదు ఆదిశంకరాచార్య వారు దేశంలో నెలకొల్ నెలకొల్పిన నాలుగు ప్రముఖ పీఠాల అధిపతులు మత పెద్దలు ఎవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోరని స్పష్టం చేశారు మత హిందూ మత పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి రావట్లేదు మరీ ముఖ్యంగా ఆలయ నిర్మ ఇక్కడ చూడండి ఎందుకు రావట్లేదు అంటే ఈ వేడుకలను శాస్త్రాలకి విరుద్ధంగా ఇక్కడ చూడండి నేను చదువుతున్నా మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా ఈ వేడుకలను శాస్త్రాలకి విరుద్ధంగా హిందూ గ్రంథాలకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారు మరీ ముఖ్యంగా ఆలయ నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉన్నప్పుడు ప్రాణ ప్రతిష్ట చేయడమే అసలు సమస్య అని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఖాతాలో ఆయన రాశారు ఓకే ఇదొక అజ్ఞానపూరితమైన చర్యగా వివరించారు ఎవరు ఆదిగురు శంకరాచార్యుల వారు అయితే నేను ఒక విషయం ఇక్కడ ఇక మొత్తం చదివి మిమ్మల్ని బోర్డ్ చేయను నేను ఒక విషయం మీకు కూడా చెప్పాలి ఏంటంటే యాక్చువల్గా ఇందాక నేను చెప్పినట్లు మందిర నిర్మాణం అన్నది పూర్తి కాలే ఇంకా ఇంకా చాలా ఉంది దాన్ని త్వరగా ఇప్పటికిప్పుడే మేము ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి గర్భగుడిలో ప్రతిష్టాత్పన చేసి అక్కడ ప్రారంభించవలసిన అవసరం ఏమొచ్చింది అంటే పొలిటికల్ అవసరం ఒకటి రెండో విషయం దీన్ని శాస్త్రాలకి వ్యతిరేకంగా ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి పీఠాధిపతులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ పోవట్లేదు లేదా వేరే ప్రతిపక్ష పార్టీలు పోవట్లేదు అంటే మీ కోపం వచ్చి ఉండొచ్చు కానీ దేశంలోని హిందువుల హిందూ మత పెద్దలు పీఠాధిపతులే పోవట్లేదు ఎందుకంటే ఇది శాస్త్రాలకు వ్యతిరేకము ఇట్లా చేయొద్దు ఓపెనింగ్ స్టార్ట్ ప్రారంభోత్సవం ఇట్లా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అండ్ శంకరాచార్యుల వారు చెప్పిన లాస్ట్ డైలాగ్ ఇది ఇదొక అజ్ఞానపూరిత చర్యగా అభివర్ణించారు అయితే పాలిటిక్స్ని పాలిటిక్స్ ప్లేస్లో ఉంచాలి ఇది ఒక ఒక మనసుకు సంబంధించిన విషయం రాముడి మీద ప్రేమ అన్నది ఒక వ్యక్తికి ఉన్న వ్యక్తిగత మనసుకు సంబంధించిన విషయం ఎవడో చెప్తే ప్రేమ పుట్టదు ఎవడో చెప్తే ప్రేమ పోదు రాముడిని ప్రేమించేవాడు ఎప్పుడూ ఆయనను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ఆయనను పూజించేవాడు ఎప్పుడు ఆయనను పూజిస్తూనే ఉంటాడు నువ్వు చెప్పిండనో ఇంకోటి చెప్పిండనో పూజించాడు అర్థమైందా రాముడు దేవుడు దేవుణ్ణి పూజించాలి అని చెప్పేసి వేరేవాడు ఎవరన్నా చెప్పాలా చెప్పక్కర్లేదు కదా అట్లా ఈ విషయం మీద మరి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ స్టెప్ తీసుకుందా ప్రతిపక్ష పార్టీలు కరెక్ట్ స్టెప్ తీసుకున్నాయా లేదా మీరేమనుకుంటున్నారో ఈ విషయం గురించి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకైన్ ప్రెస్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్